గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున కాసేపట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల ఎత్తుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే పటేల్ విగ్రహం రెట్టింపు పొడవులో ఉండటం విశేషం. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు భారత జాతి ఘనంగా నివాళులర్పిస్తోంది. పటేల్ 143వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ జాతీయ స్టేడియం నుంచి ఇండియా గేట్ వరకు 1.5 కిలోమీటర్ మేర సాగిన ఏక్తా రన్ను హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రులు, క్రీడా ప్రముఖులతో పాటు మొత్తం 15,000 మందికి పైగా ఈ రన్లో పాల్గొన్నారు. मित्रों, आज सारा भारत बड़े ही हर्ष और उल्लास के साथ स्वाधीनता संग्राम सेनानी और भारत के प्रथम गृह मंत्री सरदार वल्लभ भाई पटेल की 143वीं जयंती धूमधाम से मना रहा है. इस अवसर पर हम सभी यहां पर रन फॉर यूनिटी के कार्यक्रम में भाग लेने के लिए एकत्रित हुए हैं और इसी प्रकार के रन फॉर यूनिटी के कार्यक्रम सारे देश भर में बड़े हर्षोल्लास के साथ हो रहे हैं. वहीं पर सरदार वल्लभ भाई पटेल के गृह राज्य गुजरात में हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आज सरदार वल्लभ भाई पटेल की 182 मीटर ऊंची उनकी एक विशाल प्रतिमा का भी अनावरण कर रहे हैं. सरदार पटेल की यह प्रतिमा, मित्रों, यह देश की सबसे ऊंची प्रतिमा होगी. जब भी प्रतिमाओं की बात चलती है तो लोग न्यूयॉर्क में खड़ी स्टैच्यू ऑफ लिबर्टी का नाम लेते हैं, मगर आज के बाद से पूरी दुनिया में सबसे पहले सरदार वल्लभ भाई पटेल की प्रतिमा को याद किया जाएगा.